లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరో 10 ఒమిక్రాన్ కేసులు. భయాందోళనలో ప్రజలు. స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కు ప్రభుత్వం తరపున 7 లక్షల నగదు బహుమతి అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. అంగరంగ వైభవంగా అప్పన శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో నృసింహ దీక్షల విరమణ. ప్రభుత్వ కాంట్రాక్టర్లు పూర్తి చేసిన పనులకు బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్ గా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రభుత్వం తరపున 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల భూమి కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా మరో 10 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటిదాకా ఈ కరోనా వేరియంట్ బారిన పడ్డ వారి సంఖ్య 16కి చేరింది. ఇటీవల విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరిలో 3, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వేరియంట్ బారిన పడ్డారు. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 చొప్పున ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ 10 మందిని ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామిపై ఉన్న భక్తి శ్రద్ధలతో నృసింహ మాలను ధరించిన భక్తులంతా బుధవారం తమ దీక్షలను విరమించారు. ఆయా పీఠాల నుంచి గురుస్వాముల పర్యవేక్షణలో వేలాది మంది దీక్షాపరులు తొలుత నృసింహ శోభాయాత్రలో పాల్గొన్నారు. తరువాత కొండ దిగువన తొలి పవాంచ వద్ద ఏర్పాటు చేసిన హోమగుండంలో పూజ ద్రవ్యాలను సమర్పించి తదుపరి సింహాద్రనాథుని దర్శించుకుని వీరంతా మాలలు విరమించారు. కొండ దిగువన వైభవంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. ఇదిలా ఉండగా బుధవారం సింహాద్రినాథుడి జన్మ నక్షత్రం సందర్భంగా సింహగిరిపై స్వాతి నక్షత్ర హోమం పూజలు వైభవోపేతంగా జరిపించారు. నమో నరసింహాయ నమః. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి దర్శనానికి ఇచ్చేసి భక్తులందరికీ కూడా సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు అత్యంత పవిత్రం. మరి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఎవరైతే నృసింహ దీక్షలు ధరించి ఇంతకాలం స్వామిని సేవించి ఆరాధించారో ఈరోజు ఆ దీక్షల విరమణ కార్యక్రమం కొండ దిగువన అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి అగ్నిగుండంలో తమ యొక్క పూజా ద్రవ్యాలన్నీ కూడా సమర్పించి మరి అక్కడే జరుగుతున్న శాంతి కళ్యాణంలో నృసింహ దీక్షలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామిని సేవించుకుంటున్నారు. మరి నగర సంకీర్తన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. మరి నృసింహస్వామిని దర్శించి సేవించుకున్న వారికి సర్వ పాపాలు హరించిపోయి సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉంటారనేది అప్పన్న భక్తపోటి ప్రగాఢ విశ్వాసం. మరి అందులో భాగంగానే 41 రోజుల దీక్షలు, 32 రోజుల దీక్షలు కూడా దశల వారీగా వేలాది మంది భక్తులు మరి మాలలు ధరిస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు దీక్ష విమర్శ చేయిస్తున్నారు. మరోవైపు ధనుర్మాసోత్సవాలు కూడా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మరి ఈరోజుకి 14వ పాసులు అనుకోవడం జరిగింది. మరి జనవరి 3 నుంచి కూడా పగలపతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముక్కోటి ఏకాదశి నుంచి రాపతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి 13న వైకుంఠ ఏకాదశి ఉత్సవం, 14న భోగి, 15న సంక్రాంతి. మరి అదే రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే అద్భుతమైన ఘడియలు. ఆ రోజు మకర సంక్రాంతి, తర్వాత కనుమ, ఆ తర్వాత ముక్కనుమ. సంక్రాంతి పర్వదిన సందర్భంగా సింహాద్రినాథుడి కొండ దిగువన ఉద్యానవనంకు మకరవేట ఉత్సవానికి ఇచ్చేస్తారు. మరి ఈ గ్రామానికి వచ్చేవారితో పాటు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్సవాన్ని తలకించి ఆ స్వామిని దర్శించి సేవించి వేడుకోవాలని సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రభుత్వ కాంట్రాక్టర్లు పూర్తి చేసిన పనులకు బిల్లులు తక్షణమే చెల్లించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ అమలాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ బాబు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా తాము చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తమ ఆవేదనను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 13 జిల్లాల నుంచి కాంట్రాక్టులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణం
కాంట్రాక్టుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో గత 3 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ బకాయిలు త్వరగా రిలీజ్ కావాలని చెప్పేసి గతంలో విజయవాడ, గుంటూరు, కాకినాడ పలు జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలోనూ ఆవేదన కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఈరోజు దాంట్లో కొనసాగింపు భాగంగా ఆవేదన 4 కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నంలో చేయడం జరుగుతూ ఉంది. అందుకోసం పెద్ద ఎత్తున 13 జిల్లాల నుంచి కాంట్రాక్టులందరూ వచ్చారు. కాబట్టి మా యొక్క సమస్యలను మీడియా ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళితే మా కార్యక్రమ ఆవేదన 5 ఏమైతే ఉంది అనుకుంటున్నామో అది లేకోకుండా చేసి మా సమస్యలు ఇటికే ఇంతటితో ముగించి పేమెంట్లన్నీ ఇస్తే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాం. మా అభివృద్ధిలో మీ ఏమైతే రోడ్లు, బిల్డింగ్లు, ఏమైతే కార్యక్రమాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా అంతే ప్రియారిటీతో తీసుకొని మా పేమెంట్లు ఇస్తే మీ అభివృద్ధిలో మేము కానీ భాగస్వాములు అవుతామని, అదేవిధంగా నాడు నేడు కింద ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇష్టంగా హాస్పిటల్లు, స్కూళ్ళు నాడు నేడు కింద గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ హాస్పిటల్ వర్కులు అయితే మేము చాలామంది కాంట్రాక్టులు దాంట్లో వర్కులు చేసి కరోనా మహమ్మారి టైంలో అక్కడికి ప్రజాప్రతినిధులు వెళ్ళి పరామర్శించలేని పరిస్థితుల్లో కూడా కాంట్రాక్టులు ఎంతో ఇబ్బంది పడి ప్రభుత్వాన్ని ప్రియారిటీగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి చాలామంది కంప్లీట్ చేసి హాస్పిటల్స్ ఒక రూపురేఖలు మార్చి, కానీ ప్రభుత్వ రూపురేఖలు మారినాయి కానీ కాంట్రాక్టులు దిగజారిపోయినారు. మా రూపురేఖలు ప్రభుత్వం స్కూళ్ళు ఎలా ఉన్నాయో, మేము గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అందుకంటే దీన పరిస్థితుల్లో మేము ఉన్నాము. స్కూళ్ళు, హాస్పిటల్లు అందుకంటే ఉన్నతంగా తయారు చేశాం. కాబట్టి మమ్మల్ని కూడా నాడు నేడు ఇంతకుముందు ఎలా ఉన్నాము ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉండేదట్లా మమ్మల్ని కానీ కరకరించి ఎన్నో పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. విద్యుత్ రంగ ప్రగతికి ఇంజనీర్ల పాత్ర కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోష్రావు పేర్కొన్నారు. నగరంలోని మద్దెలపాలెం కాకతీయ కన్వెన్షన్ హాల్లో ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రత్యేక డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విద్యుత్ ఉద్యోగులు అందించిన విశిష్ట సేవలు అభినందనీయమని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వివి మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని డిస్కంలలోనూ జూనియర్ ఇంజనీర్స్ కు అసిస్టెంట్ ఇంజనీర్స్ గా పదోన్నతులు కల్పించడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్ డైరెక్టర్లు కె రాజబాపయ్య, బి రమేష్ ప్రసాద్, డి చంద్రశేఖర్, ఈపీడీసీఎల్ జనరల్ సెక్రటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విశాఖపట్నం మన నగరంలో ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ 8వ డైరీని రాష్ట్రం విడిపోయిన తర్వాత 8వ డైరీని ఇక్కడ మేము టెక్నికల్ డైరీని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. మరి దీనికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న డిప్లొమా ఇంజనీర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు సంతోష్ రావు గారు, సిఎండి ఈపీడీసీఎల్ మరియు డైరెక్టర్లు కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ విద్యుత్ యాజమాన్యాలకు కానీ తెలియజేసేది ఏమిటంటే మేము డిప్లొమా ఇంజనీర్స్ సుమారు 3500 మంది ఈ రాష్ట్రంలో రిమోట్ ఏరియాలో కానీ మరి ఏజెన్సీ ఏరియాలో కానీ రాష్ట్ర నలుమూలలో కూడా విద్యుత్ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తూ పనిచేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి విద్యుత్ సంస్థలో కష్టపడి పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్స్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్స్కు సంబంధించి చిన్న చిన్న సమస్యలు కూడా మాకున్నాయి. వాటిలో ముఖ్యమైనది మా యొక్క సబ్ ఇంజనీర్ నుంచి నెక్స్ట్ హైయర్ క్యాడర్ ఏఈకి వెళ్ళే సమయంలో ప్రమోషన్ తీసుకున్న సమయంలో 15 ఇంక్రిమెంట్లు గ్యాప్ ఉన్నది. మేము దఫదఫాలుగా మేనేజ్మెంట్స్కి కానీ గవర్నమెంట్కి కానీ తెలియజేశాం. ఈ గ్యాప్ను 5 ఇంక్రిమెంట్లకు తగ్గించాలని కోరుకున్నాం. ఈ సందర్భంగా మేము మరి ఒకసారి విద్యుత్ యాజమాన్యాలని అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సమస్యను వెంటనే మరి పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే విద్యుత్ సంస్థలో మరి జూనియర్ ఇంజనీర్స్ ఇప్పుడు వేకెన్సీస్ చాలా ఉన్నాయి, అసిస్టెంట్ ఇంజనీర్స్ వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. దీనివల్ల వినియోగదారులకు మేము సరైన సేవలు అందించడానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము విద్యుత్ యాజమాన్యాలని ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్న మరి వేకెన్సీస్ జూనియర్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇమీడియట్గా రిక్రూట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మరి మా విద్యుత్ యాజమాన్యాలకి ఎంప్లాయీస్కి మరి కొంత గ్యాప్ ఏర్పడి మేము ఒక 31 యూనియన్లు కలిపి రాష్ట్ర జేఏసీ విద్యుత్ జేఏసీగా ఏర్పాటు చేసుకొని
శ్రీకాళహస్తి స్వరస్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం మాస్టర్ ప్లాన్ మరియు అలాగే రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల గురించి చర్చించారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికని ఇక్కడికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి ఇక్కడ కాళహస్తి రావటం జరిగింది. మరి నాకు ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ శ్రీకాళహస్తి టెంపుల్కి రావడానికి. నా సొంత ఆనందంతో పాటు ప్రతి గుళ్ళు కూడా, గుళ్ళల్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి, మేము అక్కడ విజయవాడ నుంచి చెప్పినవన్నీ కూడా చూసుకోవడానికి నాకు మంచి అవకాశము. ఇప్పుడు త్వరలోనే మనకి శివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి అవి కూడా ఈఓ గారితో డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒమిక్రాన్ థర్డ్ వేవ్ అని కూడా అంటున్నారు కాబట్టి ఆ సంఖ్యలు కూడా కొంత పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంత హెల్త్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన నియమాలని ఇంకా కొన్ని రోజులు చూసి క్రమేపీ పాటించవాలి అని చెప్పడం కూడా జరిగింది. అంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు అవన్నీ వేసుకున్నా కానీ ఇంకా శానిటైజర్లు అవే కాకుండా ఇక గ్రాడ్యువల్గా ఇంకా తగ్గించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మేబీ ప్రసాదాలు, అన్నదానాలు కూడా తగ్గించి మేబీ ప్యాకెట్లు ఇవ్వటం అలా మేము చేస్తాం. ఎందుకంటే భక్తుల ఆరోగ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఒమిక్రాన్, కోవిడ్ ఇవన్నీ మళ్ళీ పెరుగుతాయన్న దశలో ఈ పరోక్ష సేవలు కూడా ఇంకా ఎక్కువ చేస్తాం మేము. ఎందుకంటే అది ఉన్నా లేకపోయినా ఇది చేయాలి, కానీ అది లేక మనకి ఒమిక్రాన్ అవన్నీ ఉంటే ఇంకా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భక్తులు భగవంతుడి నుంచి దూరం కాకూడదు, ప్లస్ టెంపుల్కి కూడా ఆదాయం వస్తుంది, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. లేకపోతే మన పూజార్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, సో అది రాకూడదు కాబట్టి ఇంకా పరోక్ష సేవలు ఇంకా ఎక్కువ ఐటమ్స్లో కూడా చేయమని నేను చెప్తున్నాను. ఇంకా రాశి వనాలు, నక్షత్ర వనాలు ఇవన్నీ కూడా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ప్లాన్ చేస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు కొత్తగా 16 కోట్లకి ఈ రోడ్డు కూడా స్వర్ణముఖి వరకు శాంక్షన్ అయింది. గిరి ప్రదక్షిణకు కూడా 16 కోట్లకి మంజూరైంది. ధర్మపదం కార్యక్రమంలో ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి కూడా వాళ్ళు కూడా ఒక 20 లక్షలు దానికి శాంక్షన్ చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా అన్ని విధాల టెంపుల్ అభివృద్ధి చెంది భక్తులకి ఆనందంగా ఉండేలాగా మేము ప్రయత్నిస్తాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం జీపాలెం హరిచనవాడకు చెందిన ధోని, యుగంధర్, గణేష్ డిసెంబర్ 19న స్వర్ణముఖి నది నీటి ప్రవాహంలో ఈతకు వెళ్లి మృతి చెందడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జగనన్న ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల చెక్కును మరియు ఇంటి పట్టాను అందజేశారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన పిల్లల కర్మక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను స్వయాన ఎమ్మెల్యే పర్యవేక్షించి ఆ కార్యక్రమానికి కావలసిన భోజన తదితర ఖర్చులను సైతం ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు రేణిగుంట మండలం ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డి, రేణిగుంట ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ, పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. మరోవైపు వీటికి భిన్నంగా తమకేమీ పట్టనట్లుగా అసంకల్పిత పనులతో జీవీఎంసీ జోనల్ విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విజయరామరాజుపేట నుండి గాంధీనగర్ వరకు అసంపూర్ణంగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో అనేక ఇబ్బందులు పడుతున్నామని గాంధీనగర్ నివాసి రైతు సంఘం నాయకులు కోరుబిల్లి శంకరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఎల్లయ్య కాలువ నుండి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, దాన్ని మెరుగుపరిచేందుకు స్థానిక 82వ వార్డు గాంధీనగరం నుండి గుండాల జంక్షన్ వరకు ఇటీవల కాలంలో డ్రైనేజీ పనులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఈవేళ ఈ డ్రైనేజీ విద్యారాజుపేట దగ్గర నుంచి గుండాల వరకు మొదలెట్టారు. ఈ ఏరియాలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కానీ ఈ ఎలక్ట్రిక్ పోల్ కరెంట్ వాళ్ళు కానీ ఇవన్నీ ఆటంకం వల్ల ఇవాళ కాంట్రాక్టర్ కూడా స్వతంగా కూడా పనిచేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎక్కడికక్కడ అడ్డంకాలు చేస్తుంటే కాంట్రాక్టర్ మాత్రం ఎలా పనిచేస్తాడు? కాంట్రాక్టర్ క్లియరెన్స్ ఇచ్చే కదా పనిచేసింది. దాని మీద జిఎంసీ అధికారులు కనీసం జిఎంసీ అధికారులు పట్టించుకొని ఇది జిఎంసీ సంబంధించిన విషయం. ఈ జిఎంసీ అధికారులు కూడా మనం పట్టించుకోలేదు, హెల్త్ ఆఫీసర్ పట్టించుకోలేదు, కమిషనర్ పట్టించుకోలేదు, ఇంజనీర్ పట్టించుకోలేదు. దీని మీద వాళ్ళకి ఏంటంటే కాంట్రాక్టర్ ఎక్కడ సులువు ఉంటే అక్కడే పనిచేస్తాడు తప్ప దీన్ని డ్రైనేజీ ఎటు పాడుతుంది ఏం చేస్తాడని కూడా దీన్ని వాటర్ లెవెల్ పెట్టి దీన్ని డ్రైనేజీ పాడించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు సూపరింటెండెంట్ జోష్న స్రవంతి ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు 150,000 విలువ చేసే గుండె పరీక్షలకు సంబంధించిన ఈసీజీ పరికరాలను బుధవారం ప్రభుత్వ వైద్యశాలకు అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ జోష్న స్రవంతి మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసీజీ పరికరం వల్ల గుండెకు సంబంధించిన పరీక్షలను నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఎక్స్ఎంపీటీసీ కరుణ, విశాలాక్షి, హితారెడ్డి, సురేందర్ రెడ్డి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ జనార్దన్ రెడ్డి సార్ గారికి, సార్ వారి శ్రీమతి విశాలాక్షి ఆంటీ గారికి, వారి కుటుంబ సభ్యులకు, మా హెచ్బిఎస్ కమిటీ మెంబర్స్కి, హాస్పిటల్ సిబ్బందికి నా నమస్కారములు. ఈరోజు ఇక్కడ సమావేశానికి గల ముఖ్య కారణము ఎంతో సహృదయంతో ఆంటీ అంకుల్ వాళ్ళు హాస్పిటల్ డెవలప్మెంట్ పర్పస్ మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో, ఎనీ రిక్వైర్మెంట్, ఎనీ ఎక్విప్మెంట్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మేము డొనేట్ చేయడానికి ముందుకు రావడానికి ఉన్నాము అన్నట్లు మాకు సెలవిచ్చారు. ఆ సందర్భంగా మేము 12 లీడ్ ECG అని, అది హైలీ ఎక్విప్డ్ మెషిన్, మనకి హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీస్, ఈవెన్ మైనర్ అబ్నార్మాలిటీస్ కూడా గుర్తించే పరికరం అది. సో ఆ ECG దాదాపు 100,000 రూపాయలు విలువ చేసే ఆ పరికరాన్ని, 100,000 పైన విలువ చేసే పరికరాన్ని మాకు దాతృత్వంగా ఇవాళ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినందుకు మేమందరము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విచేసిన పెద్దలకు చిన్నలకు అందరికీ శుభాశీస్సులు. ఇక్కడ చంద్రగిరిలో స్థానికంగా ఉంటూ స్థానికంగా ఉండేటువంటి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయంలో మొట్టమొదటి పరిణామంగా ఇక్కడ సూపరింటెండెంట్ డాక్టర్ గారితో మాట్లాడి వారికి ఏం అవసరాలు ఉన్నాయో అనేటువంటి విషయం ముందుగా సంప్రదించడం జరిగింది. ఆమె కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో ప్రథమంగా ఈసీజీ మిషన్ తీసేయాలి అనేటువంటి దృక్పథంతో ఇక్కడ ఈరోజు ఈసీజీ మిషన్ను ఇన్స్టాల్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా విద్యా సంబంధమైనటువంటి, ప్రస్తుత ఆరోగ్య సంబంధం, నెక్స్ట్ విద్యా సంబంధం, నెక్స్ట్ సొసైటీకి ఇంకా ఏమైనా అవసరమైంది జనార్దన్ రెడ్డి అండ్ సన్స్ ట్రస్ట్ పేరు పైన మేము డొనేట్ చేసేదానికి సర్వవేళ సిద్ధంగా ఉంటాం. మీ నోటీస్కి వచ్చినటువంటి విషయాలు కూడా ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తే, అంటే నేను చెప్పిన పరంగా తెలియజేస్తే మా వంతు మేము దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి సర్వం సహా సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరి తరఫున మనవి చేస్తున్నాం. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ కోడిపరు గ్రామంలో పేదలకు, వృద్ధులకు బట్టిప్రోలు ఎస్ఐ శామ్యూల్ రాజ్ కుమార్ చేతుల మీదుగా దుప్పట్లు, చీరలు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందని, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ ఫౌండేషన్ ఫౌండర్ నందూరి కార్తిక్, బట్టిప్రోలు ఎస్ఐ శామ్యూల్ రాజ్ కుమార్, స్థానిక పాస్టర్ కంచర్ల పాలెంరాజు, చిన్నం కిషోర్, గ్రామస్తులు, వృద్ధులు పాల్గొన్నారు. ఇలాంటి ఫౌండేషన్స్ను ఏర్పాటు చేసి
పేదలైనటువంటి వారికి దీనులైనటువంటి వారికి మరి అనేకమైనటువంటి ఆపదల్లో ఉన్నటువంటి వారిని మరి ఆదుకునే వారిగా ఇలాంటి ఫౌండేషన్స్ ద్వారా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇళ్ళు కాలిపోయినప్పుడు రైల్వే స్టేషన్స్లో మరి ఆహారాలు లేకుండా ఈ మొన్న లాక్డౌన్ టైంలో ప్రయాణ సౌకర్యాలు లేకుండా పడి ఉన్న వారిని ఆదుకోవడం, ఇవన్నీ కూడా కార్తీక్ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను చూస్తూనే ఉంటాను. ప్రతి చోట కూడా తను చేసే మరి మనసులో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి మాలాంటి పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు పొందుకొని రాబోయే కాలంలో ఇంకా ఈ గొప్ప కార్యాలు ఇంకా ఇలాంటి గొప్ప కార్యాలు దొరక బైబిల్లో ఏ విధంగా దొరక గొప్ప మంచి కార్యాలు చేయడం వలన ఆమె మరణించినప్పుడు ఆమె కొరకు అనేక మంది ప్రార్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్థానిక కార్తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోడిపర గ్రామంలో ఉన్న వృద్ధులు వితంతువులకు మన కార్తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టాము. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన స్థానిక వేమూరు మండల ఎస్ఐ గారు అనిల్ కుమార్ గారు మరియు బట్టిప్రోలు ఎస్ఐ గారు సామ్యూల్ రాజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ జరిగింది. మరియు స్థానిక సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని చేయడానికి మా దాతలుకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇలాంటి నూతన సంవత్సరంలో చేపట్టడం నాకు ఎంత సంతోషంగా ఉంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. శ్రీకాళహస్తి డివిజన్ రైతు భరోసా కేంద్రం క్షేత్రస్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమం ఈరోజు శ్రీకాళహస్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏడీఏ మనోహర్ బాబు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచాలని అన్నారు. అలాగే రైతులకు ఉపయోగపడే క్రిమి సంహారక మందులను అందించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి రూరల్ మండల జడ్పీటీసీ సుబ్బిరామిరెడ్డి, ఏఓడిఆర్సీ చిత్తూరు పుష్పాంజలి, శాస్త్రవేత్తలు మహేశ్వర్ రెడ్డి, రామ్ కుమార్లు, 5 మండలాల ఏఓలు, విఏఏలు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 70 మంది విలేజ్లో ఉన్నారు. 70 మందిలో నాకు తెలిసి 69.5% ఏం చేస్తారు, వ్యవసాయమే చేస్తారు. కాబట్టి ఈ సేవ దేశానికే సేవ. కాబట్టి మెజారిటీ 70% సేవ చేస్తున్నారంటే మీరు భారతదేశాన్ని మొత్తానికి కూడా సేవ చేసినట్టే. కాబట్టి మన ప్రీతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన సచివాలయం వ్యవస్థ పెట్టడం చాలా నిజంగా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంతకుముందు ఒక ఏవో గారు ఏవో ఆఫీస్లో ఇద్దరు స్టాఫ్ ఉంటారు. కాళహస్తి మండలం అంటే రాష్ట్రంలోనే పెద్ద మండలం. ముందు అమ్మాయిండు స్టేట్లో కూడా శ్రీకాళహస్తి అనేది పెద్ద మండలం. ఈరోజు కల్వకుంట్లో ఏం జరుగుతుందంటే మేము ఎప్పుడు పోయి చూడాలి కల్వకుంట్లో. ఈరోజు ఆడ సచివాలయం ఉన్నది, ఒక ఫోన్ కాల్ కొట్టే ఆడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లి నరసింహరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శారదాబాల గణపతి దేవాలయం వారి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు ద్వారం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వాణిజ్యవేత్త ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు దంపతులు మరియు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు విచ్చేశారు. వీరిని ఆలయ పండితులు మర్యాదలతో స్వాగతించి ద్వారం శంకుస్థాపన చేయించారు. గణాధిపతి నమో నమః. ఆద్యపూజ్యుడు శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహ ప్రసాదం చేత సర్వజనంలో కూడా సుఖంగా కోరుకునేటువంటి మన ముత్యాల వెంకటేశ్వరరావు గారు, మీరు ఎంఈఆర్ షాపింగ్ మాల్స్ మరి ఇండస్ట్రీస్ అధినేత అనకాపల్లిలోనే కాక పక్క రాష్ట్రంలో కూడా వ్యాపారం చేస్తూ అనేక మందికి ఉపాధిని కల్పిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తమ సహాయ సహకారం అందిస్తున్న అతనికి సదా ఎల్లకాలము కూడా సిద్ధి గణపతి అనుగ్రహము కరుణ కటాక్ష కలిగి ఉండాలని, అలాగే ఎంవి వెంకటేశ్వరరావు గారి సాధారణ పత్రి నిత్యమో కూడా అతనికి చేదోడు బాదోడుగా ఉంటాం. అతనికి అన్ని విధాలు సహకరిస్తున్న సూర్యకుమారి గారు, అలాగే వారి కుమారులు తండ్రికి తగ్గ కుమారులే తండ్రి అడుగుజాడలో కూడా నడుస్తూ వారు కూడా ఎంఈఆర్ షాపింగ్ మాల్స్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చూసుకుంటూ త్వరలోనే కొంతమందికి ఉపాధి కల్పేద్దాం సంకల్పంతో వారు ఇండస్ట్రీస్ ప్రారంభిస్తున్నారు. ఎవరైనా ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేద్దాం ఉంటే సౌహృదయంగా కూడా వారికి మీరు విన్నవించుకుంటే అవకాశం ఉన్నంత వరకు అందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అతను మనస్సంగా కనిపించుకుంటున్నారు. కాబట్టి అతనికి అవకాశాన్ని సిద్ధిగణపతి కోరుకుంటూ కూడా
ఎల్లకాలంలో కూడా మా నరసింగరావుపేటలో అతను చెప్పారు నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడికి ఏమీ లేకుండా వచ్చానని అతను ఏమీ లేకుండా రావడం కాదు అన్నిటితో వచ్చారు అన్నిటికంటే ఐశ్వర్యం కూడా కోరుకున్నాం మనం ఎప్పుడూ ఏమీ లేదని అనుకోకూడదు ఎందుకంటే పరమేశ్వరుడు మనకి ఏది ఇస్తే అదే ఉన్నాడు ఆ స్వామివారు అంచెలంచెలుగా కష్టపడ్డారు ఎదిగారు ఇంకొన్న శకరాలు అందించాలని కోరుకుంటూ కూడా ఇలాగ అనేక వేల మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ సిద్ధి గణపతి కోరుకుంటూ కూడా పురప్రజల తరఫున మేము మనవించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరో 10 ఒమిక్రాన్ కేసులు, భయాందోళనలు ప్రజలు. స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కు ప్రభుత్వం తరపున 7 లక్షల నగదు బహుమతి అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. అంగరంగ వైభవంగా అప్పన్న శోభాయాత్ర, భక్తి శ్రద్ధలతో నృసింహ దీక్షలు విరమణ. ప్రభుత్వ కాంట్రాక్టర్లు పూర్తి చేసిన పనులకు బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.